ఈరోజు ఈ కార్యక్రమానికి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఒక నిరసన దీక్ష జరుపుటడానికి మనందరం ముందుకు వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఎందుకంటే ఫస్ట్ అమ్మ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాతనే మన మీటింగ్ లోకి వెళ్ళాలి ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఏ రోజు కూడా రాజకీయాలకి అలవాటు లేని వ్యక్తి రాజకీయ నేపథ్యం సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఏ రోజు కూడా రాజకీయాలకి ముందుండి నడిపించిన వ్యక్తి కాదు రాజకీయ విమర్శలు ఎక్కడ చేయలేదు అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజా సంక్షేమం గురించి అదే విధంగా మన భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి తన భర్త పడుతున్న తపన చూసి ఎంకరేజ్ చేసి ఈ రోజు అదే భర్త కటకట అక్రమంగా అరెస్ట్ చేయబడి తప్పుడు కేసులు బనాయించి ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేయబడి జైల్లో ఉంచిన కారణంగా మనందరి సపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మీ అందరూ తన వెనకత నిలబడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు తన బాధను వ్యక్తం చేయడానికి ఇక్కడికొచ్చిన మన భువనమ్మకి ఒక్కసారి స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు అదే విధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు స్టేట్ కమిటీ వాళ్ళు ఉన్నారు మొత్తం పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మహిళా లీడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వేదికను ఏర్పరిచి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మన మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ వెనకాతల నుండి నడిపిస్తున్న మన నాయకత్వం ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి నాయకత్వానికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఒకసారి ఆలోచించుకుంటే ఒక రకంగా చెప్పాలంటే అదృష్టంగా భావించాలి ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక దురదృష్టంగా భావించాలి దురదృష్టంగా భావించే సంఘటన ఏంటంటే ఒక తప్పుడు కేసు బనాయించి ఆ కేసులు ఎటువంటి పస లేకపోయినప్పటికీ ఆ కేసు మీద స్క్వాష్ వచ్చినప్పటికీ కూడా ఎత్తికి ఎత్తికి ఏదో ఒక కేసు బనాయించాలి బనాయించి ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని కనుక జైల్లో పెడితే మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇళ్లలో కూర్చుంటారు అని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక సైకో నిర్ణయం అది దాన్ని బేస్ చేసుకుని మీ అందరికీ తెలియాలి 2020లో పెట్టిన కేసు స్క్వాష్ అయిపోయింది 6 నెలల ఎలక్షన్ ఉందనిగా ఈ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమంగా ఒక కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు అక్రమంగా మనందరి మధ్యలో ఉంటున్నా కూడా అక్కడ అతను ఒంటరిగా ఉండే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అది నిజంగా చాలా దురదృష్టంగా భావించాలి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం సుమారుగా 73 సంవత్సరాల వయసు అదే కాకుండా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాల అపోజిషన్ లీడరు ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి మీద అవినీతి మరక వేసి ఒక పైశాచిక ఆనందం పొందడానికి తప్పించి అందులో కేసులు ఎటువంటి పసా లేదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు చాలా మంది అడిగారు ఏమండి బెయిల్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని తప్పు చేసిన వాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే బెయిల్ గురించి మాట్లాడతారు నేను తప్పే చేయలేదు కాబట్టి కేసే కొట్టేయాలని చెప్పి ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకోవచ్చు అటువంటి మహావ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన వెంటనే పార్టీ చేసుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పబ్జి గేమ్ ఆడుకున్నాడో పార్టీ చేసుకున్నాడో టీవీలో బదులు కొట్టాడో వాట్ ఎవర్ ఇట్ మీ పక్కన పెట్టండి కానీ అతనికి అర్థం కాని వ్యక్తి ఏంటంటే ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న లీడర్ అని మీరో చెప్పుకోవడం అందరం వింటుంటాం అంతేగాని ఈ రోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తలకు ఔన్నత్యం గురించి మాట్లాడడం చూస్తా ఉంటే అక్కడ పనిచేస్తున్న పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ లీడర్ గా నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఒక నాయకుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ధర్నా చేస్తే ఆ నియోజకవర్గం లేకపోతే ఆ జిల్లా లేకపోతే ఆ రాష్ట్రం అంతేగాని ఈ రోజు మన మహానాయకుడికి అక్రమంగా అరెస్ట్ చేశారని ఒకే ఒక కారణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లే కాకుండా చంద్రబాబు నాయుడు గారి వల్ల లాభపడ్డ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉంటే ఆఖరికి కుళ్ళుకొని హైదరాబాద్ లో కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి మనందరికీ కనిపిస్తా ఉంది అంటే ఇది రాష్ట్రాన్ని 16 నెలలు జైల్లో ఉండి ఇంచుమించుగా దగ్గర దగ్గర 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి 45,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్స్ ఉండి ఇప్పటికీ కూడా 2 లక్షల కోట్లు అవినీతి జరుపుని ఈ రోజు మనం సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఈ విషయం మీ అందరికీ తెలియాలి ఈ రోజు నారా భువనేశ్వరమ్మ గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి రాజకీయాలు ఎక్కడ ఎన్ని అవమానాలు పడినా
ఎక్కడ ఎన్ని అవరోధాలు వచ్చినా ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి రాజకీయాలు మాట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి వెనకాతలు ఇంకో కోణం ఉంది. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన తండ్రి పేరిట ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సుమారుగా 2000 మంది అనాథ పిల్లల్ని చదివిస్తున్న మహా తల్లమ్మ ఆవిడ. మీకు ఈ విషయం తెలుసా మీకు అందరికీ కూడా? అదే విధంగా సుమారుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల మందికి పైగా ఈ రోజుకి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి. మీ గోదావరి జలాల్లో మునిగిపోయి మీ ముంపు గ్రామాలు ఉన్న తిట్లీ తుఫాన్ వచ్చినా, హుద్హుద్ తుఫాన్ వచ్చినా, కడుపులో తుఫాన్ వచ్చినా, పులివెన్నుల్లో తుఫాన్ వచ్చినా కూడా నా తెలుగుదేశం పార్టీ బిడ్డలు ఉన్నారు, అమ్మగా నేను ఆదుకోవాలి అని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి తెర వెనుకే ఉండి తన అమ్మలా కాపాడుతున్న మహా తల్లి మన భువనేశ్వరమ్మ. అటువంటి అమ్మ ఈ రోజు మనందరం ముందు కలిసి కూర్చొని ఇక్కడికి వచ్చి మనందరం కూడా సపోర్ట్ చేయాలి, నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మనందరం కూడా ఇంకెంత పెద్ద ఎత్తున మనందరం కూడా సపోర్ట్ చేయాలో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయంట చాలా మంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నాం, చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఆఖరికి కండక్టర్ల విషయంలోని కూడా రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన బాగు గురించి, మన పిల్లల బాగు గురించి, మన పిల్లలు చేస్తున్న సంక్షేమ స్కిల్ డెవలప్మెంట్ లో మన పిల్లలు ట్రైనింగ్ అయితే గుళ్ళు కొని సచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా అక్రమంగా రిమాండ్ కి పంపించిన పరిస్థితి. దయచేసి ఒకటే చెప్తున్నా, చాలా మంది స్పీకర్స్ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఈ రోజు ఏదో తూతు మంత్రంగా నిరసన కార్యక్రమం కాదు. ఒక ఎన్టీఆర్ గారి బిడ్డ, ఒక సీఎం గారి వైఫ్. ఇంకొక విషయం చెప్పి ముగిస్తా, భువనేశ్వరమ్మ ఈ రోజు ఇక నిరసనకి కూర్చున్నారంటే కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర సంక్షేమం గురించి, మన బిడ్డల అభివృద్ధి గురించి, తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే. ఎందుకంటే ఈ సీఎం కుర్చీ అన్నది వాళ్ళ ఇంట్లో కొత్త కాదు, మీరు ఆ విషయం అందరూ గ్రహించుకోవాలి. తండ్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, భర్త ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఇప్పుడు రాబోయే యువ నాయకుడు లోకేష్ గారు ఈరోజు యువగలం పేరిట ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మనందరి దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారంటేనే మనందరం కూడా ఎంత సపోర్ట్ చేయాలో మనందరికీ తెలుసు. పెద్ద ఎత్తున చూస్తున్న ఈ ఆదరణ చూసి తట్టుకోలేక పోలీసులు చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి ఒక్కసారి మాట్లాడి చెప్తా. ప్రజాస్వామ్యబద్ధంగా అమ్మ చేతిలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా నేను చేస్తున్న ఈ దీక్షకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలనే ఒకే ఉద్దేశంతో అమ్మ రాజ్యాంగాన్ని కూడా చేతిలో పట్టుకుని మనందరి ముందు కూర్చున్నారు. రాజ్యాంగానికి మించిన పెద్ద అస్త్రం లేదు. అటువంటి రాజ్యాంగాన్ని ముఖ్యంగా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజే నందమూరి తారక రామారావు గారు ప్రతిన పూనారు. అటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉంది. మనం బయటకు వస్తే అరెస్టులు, నిరసన తెలియజేస్తే అరెస్టులు, కాగడాలు పట్టుకుంటే అరెస్టులు, దిష్టుబొమ్మ తగిలేస్తే ఏకంగా 307 కేసులు అంటారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నడి రోడ్డు మీద ఉరి తీయాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? చీపురులతో కొట్టాలన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ రోజుకి కూడా అతని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మంత్రుల చేత, వాళ్ళ చేత ఇష్టానుసారంగా మాట్లాడిపిస్తున్నా, బూతులు దృష్టిస్తున్నా జగన్మోహన్ రెడ్డి తాలూకా వైఖరి మీ అందరికీ తెలియజెప్పాలని తెలియజేసుకుంటున్నా. దయచేసి రాబోయే కాలం మనందరికీ కూడా మంచి కాలమై ఉండాలి. ఆ కాలానికి నాయకత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. ఈ రోజు అమ్మ చేస్తున్న ఈ నిరసన, ఈ త్యాగం ఆ కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ఆ కుటుంబానికి రుణపడి ఉంటామని, ఆ అమ్మకి మనందరం కూడా ధైర్యంగా ఉంటామని, ఆ మనకి చంద్రబాబు నాయుడు గారు మనన్న బయటకు వచ్చేటంత వరకు కూడా, నిర్దోషిగా బయటకు వచ్చేటంత వరకు కూడా మేమందరం మీ వెంటే ఉంటామని మీ కరతాల ధ్వని ద్వారా అమ్మకి ఒక్కసారిగా తెలియజేసుకోవాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా పాదాభివందనం చేసి వేడుకుంటున్నా. ఎందుకంటే ఇది మన అవసరం, ఇది మన అవసరం కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.